నమస్కారం వెంకన్న గారు. నమస్తే అండి. వెంకన్న గారు, నేను బీమ్యాప్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశాను, పెనుబల్లి మండలం విఎం మంజర్లో తగాదా ఏంటండి అసలు? అది ఒక భూ సమస్య అండి. ఒక భూ వివాదంలో అతనికి బాధితుడికి సహకరించడం కోసం ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ పరిష్కారం అయిన తర్వాత బాధితులకు వచ్చిన భూమిని పరాయి వాళ్ళు ఆ బాధితుల్లో నుంచి ముఖ్యమైన వాళ్ళని చీల్చుకొని అమ్ముకొని డబ్బులు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసిన తగాదా అండి. మరి అంటే ఆ వీడియోలో ఎవరో దొర అని చెప్పి పెట్టారు, ఆ దొర ఎవరండి? ఎస్, మంచి క్వశ్చన్ వేశారు. దొర ఎవరు అంటే గతంలో ఆ మండలంలో ఎక్కువ భూమి ఉందని, భూముల విషయాలన్నీ వాళ్ళకి తెలుసని, మేము దొరలవని వాళ్ళకు వాళ్ళు ప్రచారం చేసుకున్న ఒక సీతయ్య అనే ఆయన ఉన్నాడు. ఆ సీతయ్య ఎవరైతే బాధితులు, అందులో ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఒక టీం ఉన్నారండి, వాళ్ళందరూ కలిసి టీముగా దానికి సపోర్ట్ చేసి బాధితుడికి 15 క్వింటలు వస్తే అందులో ఉన్న కీలకమైన వ్యక్తిని ఈ దొర లోపరుచుకొని ఆ ఇరుపక్షాలని అన్యాయం చేసి సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తిని ఇతరులకు అమ్ముకున్న దుర్మార్గుడు ఆ దొర అండి. అందుకని ఆ దొర పెత్తనాన్ని ఎదిరించడానికే దొర నీ ఆటలు సాగమని ఆ వీడియో పెట్టానండి. అసలు విషయం ఏంటంటే, అక్కడ ఒక చీపి నరసింహరావు అనే వ్యక్తి భూమి తాతల నాటిది, అక్కడ వేరే షావుకారులు కొనుక్కున్నారు. రికార్డెడ్గా 6 ఎకరాలు ఉంది, వీళ్ళలో 7 ఎకరాలు 10 గుంటలు ఉంది. ఈ 6 ఎకరాలు తప్ప మిగతా నాదే కదా, మా నాన్న అమ్మాడు కదా, కాబట్టి నాదే అని చెప్పి ఆయన ఫైట్ చేశాడు. కోర్టు బోటానికి డబ్బులు, యువతల వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కాబట్టి ఈ కోర్టు బోటానికి డబ్బులు కావాలి, భూమి మీద పోవటానికి మందబలం కావాలి. ఈ 2 సహకారం కోసం ఎంఆర్పిఎస్ వాళ్ళనేమో బలగం కోసం, ఇంకొక అక్కడ ఠాగూర్ బాబాయ్ అని ఉంటాడు, వాకాలపూడి శ్రీరామూర్తి, ఆంధ్ర నుంచి వచ్చాడు. ఆయన వ్యవసాయ భూమి అమ్ముకొని దీనికి పెట్టుబడి పెడితే ఆయనకు ఒక 15 క్వింటలు, ఈయనకు ఒక 15 క్వింటలు ఇస్తాను, ఎంఆర్పిఎస్ వాళ్ళకి నేను 20 క్వింటలు ఉంచుకుంటానని ఒప్పందం రాసుకున్నారు 2011లో. ఆ రాసుకున్న తర్వాత అది 2018లో పరిష్కారం అయింది. అప్పటికల్లా ఆయన 10 ఎకరాలు అమ్మి ఆ ముసలాయన ఇందులో పెట్టుబడి పెట్టాడు, 15 క్వింటలు వస్తానని చెప్పి రాసిచ్చాను. కానీ ఈ ఇద్దరిని కాదని ఈ ఎంఆర్పిఎస్లో ఒక వ్యక్తి, ఇంకో దొర, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఆ ముసలాయనకు అన్యాయం చేశారు. ఆ ముసలాయన మా దగ్గరకు వచ్చారు, చివరికి అది 1/70లో ఉంది కాబట్టి ఇది మీకు చెల్లదు, రాసిచ్చినా కూడా అసలు ఆయన మీకు ఇస్తానంటాడు కాబట్టి ఎస్టీకి రాయండి అని చెప్పి ఎస్టీకి అమ్మి స్వాధీనపరిచి, విక్రయించి స్వాధీనపరిచి జరిగింది. జరిగిన తర్వాత కూడా ఆ భూమికి ఈ దొర మనుషుల్ని పంపిస్తుంటే అప్పుడేం చేసామంటే దీన్ని మొబైల్ కోర్టులో వేసాం, లోకాయుక్తలు వేసాం, హెచ్ఆర్సీలు వేస్తాం, రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిసి సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి ఆ ఎస్టీ ఆయనకి ఒప్పచెప్పారు. ఒప్పచెప్పిన తర్వాత కూడా ఆ రెడ్డి ఇంకా రెచ్చగొడుతున్నది అనేది ఇక్కడ తగాదండి. ఇప్పుడు ఈ వివాదం చేస్తున్న వారు ఏం చేస్తున్నారండి? అసలు ఈ వివాదంలో ఉన్నవాళ్ళు ఎవరైతే చీఫ్ మినిస్టర్ రాసిచ్చాడో, నేనైతే వాళ్ళకి రాసిచ్చానని అంగీకార పత్రం రాసి నిన్న 18వ తారీఖు శనివారం నాడు ఐటీడీఏ పీఓ కూడా ఒక కాగితం రాసిచ్చాడు. ఈ దొర అనేట ఆయన బ్యాంకు లోన్ ఇప్పిస్తానని చెప్పి ఈ అసలు చీఫ్ నర్సింహరావు దగ్గర వాళ్ళిద్దరికి పూర్వం నుంచి పరిచయం ఉంది. ఆ తొందరగా మేనేజర్ అమ్మంటాడు నీకు లోన్ ఇప్పిస్తానని చెప్పి బ్లాంక్ కాగితాల మీద సంతకాలు పెట్టుకొని ఈ ఇతరులకి 1/70కి విరుద్ధంగా అమ్మినట్టుగా తెలుస్తుంది. ఇది పరిష్కారం కావాలనేది మన ఆలోచన అండి. మరి ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు బెదిరింపులు రాలేదా? ఎస్, మంచి ప్రశ్నే సార్. ఈ వీడియో పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఈ దొర తను నాతోటి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను ఇది సామరస్యంగా పరిష్కారం చేస్తే తగాదా లేదని చెప్పిన. అయినప్పటికీ అతని మనుషులతోటి వెంకన్న కవర్దార్ని సంగతి చూస్తా నువ్వు బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ పెట్టి బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, తర్వాత ఈ సెంటర్కి రా నీ సంగతి చూస్తా, నువ్వు ఎక్కడ నువ్వు అడ్రస్ చెప్పని చెప్పి రకరకాలుగా 28 ఫోన్లు వచ్చింది. అదే సందర్భంలో ఈ దొర ఇప్పటివరకు ఈ దొరని ఎవరు ఎదిరించలేదు, నువ్వు మాత్రమే మాట్లాడావని 38 ఫోన్లు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ పట్ల వాళ్ళు పొగిడినా, వీళ్ళు బెదిరించినా నేను నిండుకుండలాగున్నాను, మీ అంతు చూస్తానని చెప్పానండి. ఓకే, ఇప్పుడు ఈ సమస్య పట్ల రెవెన్యూ శాఖ పోలీసులు ఏమంటున్నారని ఇక్కడ ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఊగిసలాట్లో ఉన్నాడు. ఈ విషయాల్లో నేను వీడియో పెట్టే ముందే స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్య గారికి, అక్కడ కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ గారికి చెప్పి వివరించాను. ఆ తర్వాత ఈ జిల్లాలో మంత్రిగా ఉండి ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి హైదరాబాద్ పోయి ఏరే సందర్భంగా సందర్భోచితంగా ఈ విషయం కూడా చెప్తే చట్టపరంగా ఏది సరైంది అయితే అది చేయండి, ఆయన తగాదాలు పెట్టుకోకుండా చేయండి అని ఆయన అన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వివరించారు కాబట్టి వీడియో పెట్టాను. అయితే ఇప్పుడు పోలీసులు ఏమంటారంటే ఇది చట్టబద్ధంగా మీరు ఎవరి తరపున అయితే మాట్లాడుతున్నారో వాళ్ళదే, కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి ఒత్తిడి మేరకు మేము ఏం చేయాలనో అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. రెండో రకంగా కొనుక్కున్న వాళ్ళు కూడా అర్మం కర్మం తెలియకుండా కొనుక్కున్నారు కాబట్టి
కొనుక్కునే వాళ్ళంతా మేము ఆగమైపోతున్నాం అని చెప్పి అంటున్నారు. కాబట్టి దీన్ని సామరస్యంగా పరిష్కరిస్తే మంచిదని చెప్పి నిన్న దయానంద్ గారు ఎమ్మెల్యే గారి భర్త ఫోన్ చేసి రాత్రి చెప్పారు. కాబట్టి ఆ ఆలోచన ఏం జరుగుద్ది అనేది చూద్దాం అనుకుంటున్నాం. పోలీసులు రెవెన్యూ కూడా ఊగిసలాటలో ఉన్నారు. అసలు ఆ సమస్యకు అంతిమ పరిష్కారం ఏంటంటే, ఒక పెద్ద ఒక సమస్యని రేట్ చేసి చెప్పే వాళ్ళం, మనం పరిష్కారం కూడా ఒక పెద్ద మనిషికి చెప్పాలి. కాబట్టి ఇక్కడ పరిష్కారం ఏంటంటే, ఎవరైతే అర్మం కర్మం తెలియకుండా కొనుక్కున్నారో ఈ దుర్మార్గుల వద్ద పలాని వాళ్ళు మాకు అమ్మి పెట్టారని వాళ్ళు ఓపెన్గా చెప్పాలి. ఇది 1/70లో ఉండేది కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా ఏది చేసినా జిజ్జుకుపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి ఈ బాధితులు కొనుక్కున్న వాళ్ళు ఇద్దరిని సమన్వయం చేసి ఈ బాధితులకి ఇప్పుడున్న రేట్ల ప్రకారం అక్కడ కుంట 15 లక్షలు ఉందండి. కాబట్టి ఒక 2-3 లక్షలు తగ్గించైనా కూడా కొనుక్కున్న వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇవ్వాలి. లేదంటే అసలు అమ్మిన వాళ్ళు ఎవరో పరాయవాళ్ళు అమ్మారు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వని చెప్పి వాళ్ళు వదిలేసి కొనుక్కోవాలి. ఇట్లా తప్పితే పరిష్కారం కాదు. ఒకవేళ అట్లనే ఉంటే మాత్రం ఇది ఎస్టీ పేరుతో ఇప్పటికే సరిహద్దులు నిర్ణయించి పోలీసు రెవెన్యూ కూడా ఎంక్వైరీ చేసి లోకాయుక్తకు పంపించిన రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం రేపు ఎస్టీకి అయిందనుకోండి మొత్తం అందరి కొంపలు మునిగిపోతాయి. కాబట్టి ఇది సామరస్యంగా చేయాలని చేస్తున్నాం. ఒకవేళ ఇది కాదని ఏమైనా చికాకు చేస్తే పెనుబలి సెంటర్లో చాలా కోట్లు పెట్టి కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది రావణ కష్టంలాగా మంట అయ్యే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఎన్నికల నిబంధనలు అయిపోయిన తర్వాత, ఎన్నికలకు కూడా అయిపోయిన తర్వాత, 6 జూన్ తర్వాత ఈ అధికారులు పట్టించుకోకపోయినా అక్కడ అదేవిధంగా వ్యవహరించినా కూడా మేము నల్ల జెండాలు పెట్టి అక్కడ 100,000 మందితోటి నిరసన తెలియజేసి నిరసన ర్యాలీ చేసి దీన్ని పెద్ద చర్చగా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇందులోనే గతంలో వెంకటవీరయ్య కూడా ఈ విషయంలో అనవసరంగా ఇరుక్కొని ఆయన బదనమయ్యాడు. ఇప్పుడు కూడా ఇక్కడ అక్కడ ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ కావద్దని, ఇన్వాల్వ్ అయితే అందరినీ సమన్వయం చేసి పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళని వీళ్ళని ఒక మెట్టు దిగించి పరిష్కారం చేయాలని చెప్పి చెప్తున్నాం. బెదిరిస్తే మాత్రం ఇది మరింత వాళ్ళకే నష్టం జరుగుద్ది, మాకేం జరగదని తెలియజేయాలనుకున్నాం. ఓకేనండి, శాంతియుతంగా సానుకూలంగా సమస్య పరిష్కారం కావాలని ఆశిద్దాము. వెంకన్న గారు నమస్కారం. నమస్తే.